నిజంగా చాలా సంతోషం అమ్మా. చివరిలో నువ్వు చెప్పావు చూడు ప్రమోషన్ ట్రాన్స్ఫర్ గురించి. నిజంగానే ఇక్కడ బేసికల్గా మనం చూసినట్లయితే, బాగా గమనించినట్లయితే, ఎంత నమ్మకంతో మనం ఆచరిస్తామో ఫలితాలు కూడా అంత శీఘ్రమే రావటం అనేది జరుగుతుంది. 2017 నుంచి నువ్వు సాయి సర్వస్వాన్ని వీక్షిస్తూ ఉన్నావు, కుటుంబ సభ్యులు అంటే ప్రారంభం నుంచే నువ్వు చూస్తున్నావు. దాదాపు అప్పుడే మనం ప్రారంభించుకున్న రోజు ఇందాకే పాడుకున్నాం, అనంత అతులాతే కసేరే నమామి. అనంతుడైన ఆ సాయిని అనంతమైనటువంటి భక్తితో మనం ప్రార్థిస్తూ ఉంటే తప్పకుండా సాయి సర్వస్వం కొనసాగుతూనే ఉంటుంది. ప్రస్తుతానికి ఈ టార్చ్ బాబా నా చేతికి అప్పచెప్పాడు, నెక్స్ట్ ఇంకొకరి చేతికి. సాయి సర్వస్వం అన్న లక్ష్యము మిషన్ మాత్రం ఇది ఆగదు అన్నమాట, ఇది ముందుకు సాగిపోతూనే ఉంటుంది. దానిని మీరందరూ చక్కగా ఉపయోగించుకోవటం నాకు నిజంగా సంతోషంగా అనిపిస్తుంది, అది ఆనందకరమైన అంశం. మీరు నాకు ఇచ్చే గొప్ప బహుమానం అదే. ఏదైతే ఏ లక్ష్యంతో నేను ఈ కార్యక్రమాన్ని బాబా నన్ను ప్రారంభించమని ఆదేశం ఇచ్చాడు, ఆ లక్ష్యం నెరవేరుతుందని మీరందరూ కోటి గొంతులే నాకు తెలియచెప్తున్నారు. ప్రతి క్షణం నాలో ఇంకా ఆత్మస్థైర్యాన్ని పెంచుతున్నారు. మీకోసం మేము ఉన్నాం గురుజీ, దయచేసి మరొకండి కళలో కూడా మేమందరం అన్యాయం అయిపోతాం. చూడండి ఆ భావన, అంతే కదా. కొన్ని సందర్భాల్లో మా ఎంతకాలం చేద్దాం, నిజంగానే కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు తెలియదు ఎంతో పెయిన్ తీసుకుని నేను 3 PM లైవ్లు చేసిన రోజులు నేను మీకు ఎవరికి తెలియదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఎందుకోసం అంటే ఇదిగో మీ మాటలు వినే నేను స్పందించి ఇన్స్పైర్ అవుతాను. ఇంతమంది నా బిడ్డలు, నా ఆడబిడ్డలు, మా ఇంటి ఆడపడుచు, నా తోబుట్టు, నా తల్లులు, నా అక్కలు, నా చెల్లెలు, నా అన్నలు, అంతే కదా కుటుంబం అంతా. మీరందరూ నా వారే కాబట్టి ఆ బాధ్యత బాబా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని ఆ బాధ్యత నాకు అప్పచెప్పాడు. వాస్తవానికి అప్పచెప్పటమే కానీ చూసుకునేది ఆయనే వెనక నుంచి. కాబట్టి స్థిరంగా మనం అందరం ఉందాం, ధైర్యంగా ఉందాం అమ్మా. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయకృప పరిపూర్ణంగా లభించాలని, ఇంకా ఇలాగే నీ ఉన్నతమైన లక్ష్యాలను చేరుకుంటూ నీ సంకల్పాలు మీ కుటుంబం విషయంలో చక్కగా జరుపుకుంటూ ఆ తండ్రి మనకు ప్రసాదించిన సాయి దివి రక్షాక వచ్చే యంత్రం యొక్క అనుగ్రహాన్ని, యంత్రం ద్వారా సాయి అనుగ్రహాన్ని మీరు పొందుతూ ఆనందమయమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, చాలామంది ఇంకా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు కదా, ఈరోజు తప్పకుండా మాట్లాడతా అని చెప్పాను. ఫోన్ కాల్స్ మనం ఇప్పుడు చూద్దాం, కొన్ని ఫోన్ కాల్స్ చూద్దాం తప్పకుండా. ముఖ్యంగా చైత్ర అమావాస్య, చిత్త అమావాస్య, త్రికండ పూజ మరియు హోమ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా జరుపుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మీరు పొందండి, అవకాశం ఉన్నవారు రిజిస్టర్ చేసుకోండి, ఇంటి దగ్గర ఆచరిస్తామనుకున్నవారు చేయండి చక్కగా ఆ కార్యక్రమాన్ని. అది చాలా అద్భుతమైనటువంటి పూజ, గొప్ప అమృత అమృతాన్ని వర్షింపజేసే పూజ. కాబట్టి ఇప్పుడు మనం ఫోన్ కాల్ చూద్దాం. హలో,